చాకల్ది వచ్చింది చాకలోడు వచ్చింది అంటున్నా గాని మా పేరు పెట్టి ఈ రోజు కూడా పిలవరు చిట్టియాల ఐలమ్మ అంటారు చాకలి ఐలమ్మ అంటారు అది ఆవిడ గురించి మేము ఎంతో గర్వంగా చదువుకున్న అంశం చాలా ఇబ్బందులు పడుతున్నాము బాధపడుతున్నాము భయపడుతున్నాము సార్ అంటే మినిస్టర్ అయినానక సార్ మా క్యాస్టి వాళ్ళనైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కలిపేసి రిజర్వేషన్స్ ఇచ్చేసారు సార్ గవర్నమెంట్ సాయం అయితే ఇంతవరకు మా పిల్లలకు బుక్కులు అనేది స్కూల్ ఫీజులు అనేది ఏ ఆదాయం లేదు హాస్పిటల్ కట్టడానికి అప్రూవల్ ఇస్తున్నారు ఏదైతే హోటల్స్ అప్రూవల్ ఇస్తున్నారు ఏదైతే వాషింగ్ ది ఏదైతే ఉంటుందో అది మాకే వచ్చేటట్టు మేము ఏమని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్ వృత్తులలో మాదే పెద్ద కులం కానీ ఇవాళ రోజు చిన్న కులం అయిపోయింది సీఎం గారి కొడుకు సీఎం గారి అల్లుడు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి అలా చేసిరేమో అని చెప్పి ఒక మోటుగా కూడా చెప్పొచ్చు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రజకుల తలరాతలు మారతలేవు కడ్గం స్పాన్సర్డ్ బై శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇల్లైనా విల్లా అయినా ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా వీక్ హోమ్ అయినా వీకెండ్ హోమ్ అయినా అందరికీ అందుబాటులో ఉన్న ఒకే ఒక్క చిరునామా శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కడ్గం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం లోవర్ ట్యాంక్ బండ్ ధోబిఘాట్ ఈ పరిసరాల్లో ఉన్నాం మనం మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 63 ధోబిఘాట్లు ఉన్నాయి ఈ ధోబిఘాట్లు ఎలా ఏర్పడ్డాయి తర్వాత ఈ మొత్తం రజక సంఘాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చిన మందాలపు అంజయ్య గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా రికార్డే గాని డొక్కాడని రజకులకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు అందడం లేదు భారతదేశానికి స్వతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు మాకు ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ లేరు ఎందుకంటే మా వాళ్ళు ఈ వృత్తి చేస్తూ జీవిస్తూ తమ పిల్లల యొక్క చదివించుకోలేకపోవడం వల్ల ఈ వృత్తి వల్ల వచ్చే లాభం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఇంతవరకు కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కాలేకపోయారు ఇది మా యొక్క చాలా బాధాకర విషయము చాకలిది వచ్చింది చాకలోడు వచ్చింది అంటున్నా కానీ మా పేరు పెట్టి ఏ రోజు కూడా పిలవరు కాబట్టి దీని గురించి మాకు ఎస్సీ జాబితాలో చేరిస్తే ఈరోజు భారతదేశంలో కూడా 21 రాష్ట్రాలు అంటే 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలో ఉన్నాము ఈరోజు వరకు ఇక్కడ ఒక సారే గారు తప్ప మిగతా వారు ఎవరు కూడా మంత్రి కాలేకపోయారు ఎమ్మెల్యే కాలేకపోయారు దయచేసి మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అడితేనేమో కేంద్ర ప్రభుత్వం వారు ఏమంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మీరు తీర్మానం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసుకొని వస్తే మేము ఇక్కడ జాతీయ స్థాయిలో ఆలోచన చేస్తామంటారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని దగ్గర కూడా రానివ్వడం లేదు ఎందుకంటే ఎంతో చాలా చెప్పుకోవడం అంటే మా పిల్లలకు కూడా సరైన సౌకర్యాలు ఏవూ లేవు కాబట్టి మాకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా మాకు అన్యాయం చేస్తుంది ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్ర సమితి వారు చాకలైలమ్మను ముందున పెట్టుకునేసి వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు ఈరోజు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కానీ మా చాకలైలమ్మ విగ్రహాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు కాబట్టి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మా పిల్లలు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఏ రంగంలో ముందుకు రావాలన్నా కానీ మమ్మల్ని ఎస్సీ జాబితా అనే శరణము ఇంకోటి మమ్మల్ని మా వాళ్ళని కూడా కులం పేరుతో పిలవకుండా మమ్మల్ని మా యొక్క పేరుతో పిలవాలంటే ఒక రక్షణ చట్టం ఒకటి ఉండాలి అదేవిధంగా మాకు కూడా బీసీలలో ఏ గ్రూప్లో ఉండి 5 సీరియల్ నెంబర్ 5లో ఉన్నా కానీ మాకంటే ఉన్నతమైనటువంటి ముదిరాజులు కానీ యాదవులు కానీ గౌడ్స్ కానీ మాకంటే ఆర్థికంగా ఎదుగున్నారు కానీ మా వాళ్ళు ఎదుకోలేకపోయారు కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం అంటే మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చి మా వాళ్ళు కూడా రాజకీయంగా వృత్తిపరంగా విద్యాపరంగా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్లో మేము కూడా మేము ఎలాగో మా జీవితాన్ని నాశనం చేసుకున్నాం మా పిల్లలు కూడా ముందుకు రావాలంటే ఈ యొక్క సాధారణమైన యొక్క కోరికలు నెరవేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని వినియోగించుకుంటాం చిట్టియాల ఐలమ్మ అంటారు చాకలి ఐలమ్మ అంటారు అది ఆవిడ గురించి మేము ఎంతో గర్వంగా చదువుకున్న అంశం ఆవిడ ఏ విధంగా రజాకారులను ఏ విధంగా ఎదుర్కొంది భూస్వాములను ఏ విధంగా ఎదుర్కొంది తర్వాత ఐ థింక్ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఆవిడ సభ్యత్వం తీసుకొని ఏ విధంగా పోరాటం చేశారన్నది మనందరికీ ఆదర్శప్రాయం కాబట్టి అటువంటి ఐలమ్మ గారి విగ్రహాన్ని మనం ట్యాంక్ బండ్ మీద పెట్టాలన్నది ఈ డిమాండ్ వాళ్ళ వారసత్వంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా వరంగల్ ఆ ప్రాంతాల్లో ఉన్నారండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వారు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ ఇక్కడ మా గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్ ముంగట చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం వాళ్ళ బాబు వచ్చింది రామచందర్ గారు వచ్చారు మనమడు వచ్చినప్పుడు ఏమైందంటే మేము అడిగినాం ఏంటన్నా అంటే అన్న మేము కూడా చాలా దీనస్థితిలో ఉన్నాము మేము కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి రాలేదని ఒక మాట చెప్పారు
కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందరికీ వర్తిస్తాయి ఇవే కాబట్టి ఆ మహానుభావురాలి కుటుంబ సభ్యులు కూడా ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి దీని గురించి అందరితో సమావేశాలు ఏర్పాటు చేయాలి ఏ విధంగా బెంగళూరులో ఏ విధంగా మీరు అన్నట్టు 3 ఎకరాల్లో ఏ విధంగా పెట్టారు అవన్నీ కూడా ఇక్కడికి తీసుకురాగలిగితే మళ్ళా వృత్తి యొక్క ఆకర్షణ పెరుగుతుంది మన యువతరానికి కూడా ఉద్యోగాలు తర్వాత వాళ్ళ స్వయంగా వారు సంపాదించుకునే స్థాయికి వాళ్ళు ఎదగలుగుతారు ఈ ఖజానా దోబిఘాట్ చూస్తున్నాను నేను ఇప్పుడే ఆ ఇళ్ల నుంచి వచ్చాను అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను ఈ కాలనీ పరిస్థితి ఏంటి ఐ థింక్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ మీకు పట్టాలు ఇచ్చారు ప్రస్తుత పరిస్థితి ఏంటి దాని గురించి ఇంకా మెరుగు ఎలా చేయాలన్న దాని గురించి మీ సుమన్ ప్రేక్షకులకు నమస్కారములు అలాగే జేడి లక్ష్మీనారాయణ సార్కు నమస్కారములు కాలనీ కట్టింది 1995 సార్ 95 అప్పుడు మా చైర్మన్ అంజయ్య గారు దాదాపు 5 జాగలల్లో పట్టాలు ఇప్పించడం జరిగింది సార్ అంతకుముందు ఎంతమంది నాయకులు ఉన్నా ఎవరున్నా కానీ ఒక్క రజక నాయకుడు వచ్చి పట్టాలు ఇప్పించలేదు మాకు ఈ అంజయ్య గారు వచ్చినాకనే 5 ప్లేస్లల్లో రజకులకు ఇండ్లు ఇస్తలేరు ఎక్కడ కిరాయిలకు ఇచ్చినా కానీ అడిగినా కానీ ఇండ్లు ఇవ్వడం లేదని దాని గురించి దాని ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు 5 ప్లేస్లల్లో పట్టాలు ఇప్పించడం జరిగింది ఈ అలాగే ఖజానా దోబిఘాట్ ప్లేస్లో ఈ దోబిఘాట్ స్థలం ఉంది ఆ స్థలంను చూపించి ఒక 66 మందికి పట్టాలు ఇప్పించడం జరిగింది సార్ బిగ్ యాపిల్ అనే ఒక అతను సెల్లార్ దోవి ఇండ్లకు ప్రమాదం వచ్చినట్టు అజ్జేసింది సార్ దాన్ని కూడా నాయిన్ నరసింహారెడ్డి సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాము తీసుకుపోయి అప్పుడు ఆ సంవత్సరం కూడా అజ్జేస్తే అడు సెల్లార్ దోవనికి పర్మిషన్ లేదు అని దాని దగ్గరికి వెళ్ళి అది కన్స్ట్రక్షన్ ఆపేసిరు ఇప్పుడు అది పెద్ద సెల్లార్కు దొవ్వి గుంత చేసేసారు సార్ అది ఆ గుంతలో నీళ్లు బాగా ఊరుతున్నాయి ఆ నీళ్లు ఊరి ఇండ్లకు బాగా తడిసి క్రాకులు వచ్చినట్టు అవుతున్నాయి ఇండ్లకు కూడా ప్రమాదం వస్తుందేమో అని చాలా ఇబ్బందులు పడుతున్నాము బాధపడుతున్నాము భయపడుతున్నాం సార్ ఆ గోడలు కూడా మొత్తం తడిసున్నాయి ఆ స్లాబ్స్ అన్నీ వాటర్ లీకేజే ఉంటాయి సార్ పైన వాళ్ళకైతే ఫుల్ ప్రాబ్లమ్స్ ఇక మళ్ళీ ప్లస్ పైన వేసుకోవడానికి కూడా మాకు పర్మిషన్ లేదు ప్లస్ మెట్లు వేయడానికి కూడా పర్మిషన్ లేదు సార్ కింద వాళ్ళు పెడతారు మరి రేపు మిమ్మల్ని మినిస్టర్ చేస్తే సపోజ్ అనుకోండి రేపు మీరు మినిస్టర్ చేస్తే మీరు మన వాళ్ళకి ఏం చేస్తారు అనుకోండి ఏం లేదు సార్ నేనైతే అందరికి అంటే ఇక్కడ మీరు ఈ పరిస్థితులు చూశారు ఈ పరిస్థితి అంటే ఆ ఈ పరిస్థితులు తర్వాత పిల్లలకు ఉద్యోగాలు వీటి గురించి ఎటువంటి ఇవి తీసుకొస్తారండి నేనైతే మినిస్టర్ అయినాను సార్ మా క్యాస్ట్ వాళ్ళనైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కలిపేసి రిజర్వేషన్స్ ఇచ్చేసా సార్ ఎందుకంటే బీసీ వాళ్ళు అసలు మా దాంట్లో సార్ కొంచెం డిగ్రీ చదివిన ఉండరు అనుకోండి వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతురు పిల్లలు చదువుకో ఇప్పుడు జాబ్ రావాలంటే కంపల్సరీ ఒక 2-3 ఇయర్స్ కష్టపడాల్సిందే ఏం జాబ్ చేస్తారా ఇక్కడికి రా షాకర్కి రా బట్టలు కాదు అంటారు అట్లా పేరెంట్స్ కూడా సార్ పిల్లలు డిగ్రీ అయిపోగానే ఒక 3-4 ఇయర్స్ మంచిగా చదువుకొని వదిలేసేయాలి ఒక మంచి లైబ్రరీ లాంటిది అట్లా కట్టేసి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి చదువుకి అంటే ఒక బట్టకి ఒక పర్టిక్యులర్ ప్రైజ్ అని కేటాయించడము ఇప్పుడు నీకు నాకు తక్కువ ఇచ్చారు అనుకోండి నేను చాలా బట్టలు తీసుకొస్తా కదా సార్ అట్లా కాకుండా ఒక దీనికి ఒక రేటు ఫిక్స్ చేయడము ఇంకా చాకలకంటే ఇంకా అదే షెడ్స్ వేయడము షాప్స్ పెట్టియడము డ్రై క్లీనింగ్ మిషన్స్ కేటాయించడము అది కూడా మొత్తము ఇట్లా ఇప్పుడు ఎట్లా అవుతుంది సార్ జనరేషన్ ఇట్లా ఉతకడము ఇట్లా కాకుండా అన్ని ఎలక్ట్రానిక్స్ ఈ ప్రాంతంలో ఎంత నెలసరి ఆదాయం ఎంత ఉంటుంది మీకు సరాసరి అంటే ఒక 15,000 దాకా వస్తుంది అది ఇంటి మొత్తం నడపాలి మొత్తం కష్టపడితే ఒక 15,000 వస్తుంది అందరూ కష్టపడితే ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు కష్టపడాల్సిందే కదా సార్ ఇక్కడ బట్టలు నాంతున్నాయి ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి తీసుకోవాలి అదే షాప్స్ డ్రై క్లీనింగ్ మిషన్స్ ఉన్నాయి అనుకోండి ఆ ప్రాబ్లం లేదు ఇంత పెద్ద ప్లేస్ ఉంది కానీ ఏం ఫెసిలిటీసే లేదు సార్ మాకు ఎలక్షన్స్ టైంకి అయితే ఇట్లా ఈగల్లా చుట్టుకుంటారు అప్పుడు ఇప్పుడైతే ఎవరు రారు అదే చెప్తున్నా కదా సార్ ఇంతమందికి మేము ఓటేసి మేము గెలిపించినాం కానీ మరి మీ కాలనీ ఇంత పెద్దగా ఉంది మీరే ఒకరు కార్పొరేటర్గా నిలబడండి మేము సపోర్ట్ చేస్తాం అనే పార్టీ అయితే ఒక్కటి కూడా లేదు బ్యాక్ సపోర్ట్ ఉంటాయి వస్తుంది సార్ సపోర్ట్ చేయండి అమ్మాయి ఎంత బాగా గట్టిగా మాట్లాడుతుంది ముఖ్యంగా ఇక్కడ చూసింది ఏంటంటే ఆడవాళ్ళే ఎక్కువగా పనిచేస్తున్నారు మగవాళ్ళు ఉన్నారు కానీ మెయిన్ పనిచేసేది ఆడవాళ్ళు అందువల్ల ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు మీకు బాగా తెలుస్తాయి
అంటే నేను అడిగేది ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తర్వాత వచ్చేసి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు, మీ పిల్లలు మళ్ళీ ఈ దీంట్లో వస్తున్నారా లేదా, మరి వాళ్ళ ఉద్యోగాల గురించి ఏ విధమైన ఇక్కడ మనకు అవకాశాలు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారనేది మాకు చెప్తే కొద్దిగా బాగుంటుంది. ఇస్త్రీ వేసుకొని మాకు ఇక్కడ సదుపాయాలు లేక ఎక్కడో కాంప్లెక్స్లో పోయి చేయడము, రాకపోకడము, రావడము, దాని గురించి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మరి ఏం చేయాలి? పిల్లల్ని చదివించినాం కానీ కాలేజీలు పోయేంత ఫీజులు కట్టలేక వాళ్ళకి ఏదో చిన్నగా లేబర్గా అక్కడ ఇక్కడ పనికి పంపించుకొని కాలం కడుపుతున్నాం సార్. అంతానే కానీ దాని గురించి ఈ దోబిగడ్డి మీద మాకు ఎటువంటి సదుపాయం లేదు. నెలకు ఎంత ఆదాయం వస్తుంది సరాసరిగా? ఒక ఎంత ఆదాయం మీరు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు? మేము సుమారుగా నెలకు ఒక 10,000 పెట్టుకున్నా కానీ మాకు అందులో ఎంత పెట్టుబడి ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, దాని గురించి మేము ఆలోచించుకొని ఇల్లు నడపడం కూడా కష్టమే. ఇల్లు నడపడము, కరెంటు అని పిల్లలకు రావడం పోవడం, దానికి ఏది మంచి చెడ్డ అన్నా కానీ ఖర్చుకులకు దానికి ఖర్చుగా మాకు నెలకు 10,000 ఆదాయం వచ్చినా కానీ పిల్లల్ని పోషించుకోవడము, రావడం పోవడం, కాంప్లెక్స్లలో పోయి చేయడం, రాకపోతే ఇంట్లోనే కూర్చోవడం, ఇదే మా పరిస్థితి. మీరు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. 50 ఏళ్ళ సంధి చేస్తున్నాం ఈ పని, 50 ఏళ్ళ సంధి చేస్తున్నాం కానీ మాకు బతుకు తెరువులో ఏ ఆశ లేదు. ఇప్పుడు మాకు కొంచెం మంది ఇల్లు ఇచ్చిండ్రు, ఆ ఇంట్లో పిల్లలు పెద్దగా అయితే బతకలేరు, మళ్ళీ బయట మేము కిరాయిలు కట్టుకొని అక్కడనే అక్కడనే ఐరన్ చేసుకుంటున్నాం. పొద్దుగాల పోవాలి, పొద్దుమికి రావాలి, ఇక్కడ ఆదాయం ఏం లేదు, ఖాళీ ఉతుకుడే ఆదాయం. పిల్లలు మళ్ళీ మీ పనిలోకి వచ్చేదానికి చదివిస్తున్నాం కానీ మాకు బడ్జెట్ లేక పిల్లల చదువు కూడా వెనుకబడుతుంది, మాకు ఎవరు సాయం లేదు. గవర్నమెంట్ సాయం అయితే ఇంతవరకు మా పిల్లలకు బుక్కులు అనేది, స్కూల్ ఫీజులు అనేది ఏ ఆదాయం లేదు. మా రెక్కల కష్టం మీదనే చేసుకోవాలి, బతకాలి. ఇది ఈ వానకాలం వస్తే ఉపాసమే వండుకోవాలి మేము. మరి వానకాలం వచ్చినప్పుడు ఎట్లా ఎండుతాయి ఇవన్నీ? చూస్తున్నావు కదా సార్, గిట్లనే వానలో నానుకుంటా ఎండుకుంటా, ఇక నెత్తి నొప్పులు, కాళ్ళ నొప్పులు, జ్వరాలు, సర్దులు ఇట్లా అయితే ఆ దవాఖానలకు పోవాలన్నా మాకు 10 రూపాయలు దొరకాయి. ఇవి పోతేనే మాకు డబ్బులు, ఇవి పోకపోతే డబ్బులు లేవు. ఇక ఎండాకాలంలో అంటావా, అందరూ ఉన్నోళ్ళంతా బయట దేశం వెళ్ళిపోతారు, అప్పుడు కూడా మాకు కష్టాలే సార్. అప్పుడు కూడా కష్టాలే మాకు, పిల్లల ఫీజులు కట్టాలన్నా, కిరాయిలు కట్టుకోవాలన్నా, ఏవి కట్టుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇక ఇక్కడ ఉతుకుతున్నాం కదా, కాళ్ళ నొప్పులు జారి పడ్డమంటే లేవము. ఇక ఈ బతుకులు ఉన్నాయి మాయి, మాకు గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయాలి. అంటే మీరు ఎట్లా అనుకుంటున్నారు సాయం ఎట్లా ఉండాలి? అంటే మా పిల్లల ఫీజులు, ఉద్యోగాలు లేని వాళ్ళు పిల్లలకు ఉద్యోగాలు, ఇప్పుడు పెరిగిన పిల్లలు చదువుకొని ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలు, మా పిల్లల ఫీజులు. గవర్నమెంట్ స్కూల్ వేసి పిల్లలు పోమంటున్నారు, ఇప్పుడు ప్రైవేట్లు వేద్దామంటే మాకు శక్తి అవుతుంది. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మేము చేసిన కష్టంలో బతికినాం కానీ ఇప్పుడు బతకలేము. అప్పుడు ధరలు కూడా తక్కువ ఉండేవి. 50 ఏళ్ళ సంధి నేను చూస్తున్న దోబిగడ్డి, ఇప్పుడు నాకు 60 ఏళ్ళు పడ్డాయి. అప్పటికంటే ఇప్పుడు నేను అంటున్నా కదా, పైస పుట్టుబడి లేదు, సాధారు లేదు, హిమ్మత్ అనేది బేకరగా అయిపోయినాం. ఇప్పుడు మేము మా పిల్లల చదువులు లేక ఇప్పుడు ఒక పిల్లగాడు 10 పాస్ అయింది, ఇప్పుడు ఆయన కట్టాలంటే మా శక్తి అయితే లేదు. ఇంట్లో ఒకళ్ళు పెట్టిన ఏం చేయాలి? ఇంతకుముందు పెళ్ళిళ్ళకి వాటికి మనం పిలిచేవాళ్ళు మన కార్యక్రమాలు, అవి ఇంకా కొనసాగుతున్నాయమ్మా లేకుండా? ఈ 63 దోబీ ఘాట్లకు చైర్మన్ అయిన మన నరసింహ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నరసింహ గారు, ఈ దోబీ ఘాట్ అన్నది ఎలా ఏర్పడింది, తర్వాత ఈ దోబీ ఘాట్ సంఘటన ఎలా ఏర్పడింది, మందాలపు అంజయ్య గారు చేసిన కృషి, వీటి గురించి మీరు మాకు చెప్పండి. అంజయ్య గారు సంఘం స్థాపన చేస్తారు, మరి అప్పట్లో రజకులంతా కూడా మరి ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి మరి ఉతికించి వాళ్ళకు సాయంత్రం వరకు ఇవ్వడము, మరి తెల్లారి వాళ్ళ దగ్గర అన్నం అడుకొచ్చి తినడం, అటువంటి సంఘటనలు జరిగేది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా బాగలేదు. మనకంటే ఒక దోబిగట్టు ఉండాలా, మన దగ్గరికి వచ్చి బట్టలు ఇవ్వాలా, మనం తీసుకుపోయి బట్టలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్నం అడిగే పరిస్థితి అది అంతా బాగలేదు అనేది చెప్పడానికి అంజయ్య గారు ఎంతో బాధపడారు.
మళ్ళీ అదే విధంగా ముందు వీళ్ళు వెళ్ళి తీసుకునేవాళ్ళు బట్టలు. అవును సార్. తీసుకుని వచ్చి ఇక్కడ చేసి మళ్ళీ ఇచ్చి అక్కడి నుంచి అన్నం తీసుకుని వచ్చేవాళ్ళు. ఆయనే ఆయన ఏమన్నారంటే అట్లొద్దు, వాళ్లే వచ్చి ఇవ్వాలా, మనకు దోబీగా అట్లుంటే మంచిదని ఆయన అనుకున్నారు. చెప్పండి. మరి ఎన్నో ఉద్యమాలు డాక్టర్ ఎంజయ్య గారు చేయడం జరిగింది. మరి ఆ జీవో రూపంగానే ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఈ ల్యాండ్ అనేది మా కోసం కాదు, ప్రజల కోసము. ఏదైతే ఈరోజు రోడ్లు పార్కులు ఎట్లయితే నిర్మాణం పబ్లిక్ కోసం చేస్తున్నారో అదే రకంగా పబ్లిక్ హెల్ప్ కోసము, పబ్లిక్ బాగు కోసము, పబ్లిక్ మంచి కోసము, వాళ్ళు హెల్త్గా ఉండటానికి కోసమే ఈ యొక్క దోబిగా స్థలము ఆ రోజులో అడగడం జరిగింది. అదే రకంగా మరి గవర్నమెంట్ కూడా స్థలం ప్రకటించడం జరిగింది. సో ఏ సంవత్సరంలో ఈ దోబిఘాట్లు అవి కట్టడం జరిగింది? ఈ యొక్క దోబిఘాట్ ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఆ దోబిఘాట్ నిజాం కాలంలో హైదరాబాద్లో నట్ట నడమ నిజాం టైంలో ఈ నిర్మాణం జరిగింది. మరి ఈ యొక్క దోబిఘాట్ గత 100 సంవత్సరాల కింది దోబిఘాట్. మరి ముసి నదిలో కూడా 36 దోబిఘాట్లు ముసి నదిలోనే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా కొన్ని నిర్మాణము నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ముసి నదిలో ఉండడము, మరి భూ అక్రమ చేయడము, మరి ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది కెట్టకపోవడము, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి సొంతంగా మేము దోబికాణాలు నిర్మాణం చేసుకుంటూ మరి బోర్వాళ్ళు వేసుకుంటూ మరి అదే బావులతో నీళ్లు తీసి శుభ్రంగా బట్టలు మరి కస్టమర్లకు ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా బావులు నీళ్లు తీసి. ఇప్పుడు బావులు బోర్వెల్లు వీటిల నుంచి నీళ్లు మనం ఉపయోగిస్తాం మేడం, ఎందుకంటే మూసీనది అన్నారు కానీ మూసీనది పరిస్థితి మనకు తెలుసు కాబట్టి మంచి బట్టలు శుభ్రంగా కడగాలంటే మంచి నీళ్లు కావాలి, దానికోసం బావులు తర్వాత బోర్వెల్లు. అంటే ప్రతి దోబిఘాట్లో బోర్వెల్లు బావులు ఏర్పాటు చేసుకున్నాం. దోబిఘాట్లు ఏర్పాటు చేసుకున్నాం, బోర్వెల్స్ వేసుకున్నాము, వాళ్లే వచ్చి ఇక్కడ ఇచ్చేటట్టు చేసుకున్నాము. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగుపరగకపోవడానికి కారణమే. మరి పెద్ద పెద్ద డ్రై క్లీన్స్ రావడము, వాషింగ్ సెంటర్స్ పెట్టడము, అది మా కులానికి సంబంధించిన వాళ్ళు కాకుండా అయితే మా యొక్క వృత్తి అనేది ఎంతో కోల్పోయినాం సార్. ఆ రోజు ఎందుకు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది అనడానికి కారణం అది. మరి ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు అప్రూవల్ హాస్పిటల్ కట్టడానికి అప్రూవల్ ఇస్తున్నారో, ఏదైతే హోటల్స్ అప్రూవల్ ఇస్తున్నారో దాంట్లో భాగంగానే మీ యొక్క ప్రొసీడింగ్లోనే మా యొక్క రజకులకే ఈ యొక్క వర్క్ ఏదైతే వాషింగ్ది ఏదైతే ఉంటుందో అది మాకే వచ్చేటట్టు మరి ఇవ్వమని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్ గవర్నమెంట్ హోటల్ కట్టిన. అవును సార్. పెద్ద హౌసింగ్ సొసైటీ కట్టినా. అవును సార్. లేకుంటే పెద్ద హాస్పిటల్ కట్టినా అక్కడ ప్రతిరోజు చాలా బట్టలు ఉతకాల్సి ఉంటుంది, ఇస్త్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోనే దీనికి ఒక ఫెసిలిటీ పెట్టి ఆ వృత్తి ఏదైతే ఉందో ఆ ఫెసిలిటీ మన సంఘానికే ఇవ్వాలని చెప్పేసి మీరు గవర్నమెంట్ని కోరుతున్నారు. మీ తర్వాతి తరం వాళ్ళు వాళ్ళు ఈ వృత్తిని తీసుకుంటున్నారా, వాళ్ళు ఈ వృత్తికి రావట్లేదా, మరి ఏమైపోతుంది ఈ వృత్తి తర్వాత అన్నది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు అదైతే నిజమే సార్, తమను అడిగింది ఆ అక్షరాల్లో నిజమే. ఆ తర్వాత ఎందుకంటే సార్ ఈ వృత్తి మీద ఈ వృత్తి చేసిన వాళ్ళకు తీరమైన అవమానం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వృత్తిలో చదువుకున్న పిల్లలు వాళ్ళు వాళ్ళ పేరు కులం పేరు చెప్పుకోవాలన్నా కూడా నలుగురితో చాలా దీనమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా ఎస్సీ ఒక ఎస్సీ అంటే తప్పుగా అనుకోదు, అయితే ఆ పదంతో వాళ్ళందరూ కూడా రువాబుగా తిరగగలుగుతున్నారు. మా కులం చెప్తే వాళ్ళు దగ్గర కూడా రానియరు, అటువంటి పరిస్థితి దగ్గర వాళ్ళు ఇల్లు కూడా కిరాయికి ఇవ్వలేరు, పెన్షన్ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మనం దోబిఘాట్ అంటాము, అదే డ్రై క్లీనింగ్ అన్నాం అనుకోండి, దానికి స్టేటస్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటింటికి పోయి ఇచ్చేది లేకుంటే నేను అమెజాన్ అంటాడు లేకుంటే ఫ్లిప్కార్ట్ అంటాడు, చేసే పని అదే. కానీ ఈ కొత్త పేరు రావడం వల్ల ఈ యువతరానికి కూడా ఏమవుతుందంటే మేము కూడా ఉద్యోగం చేస్తున్నామని ఒక దీంతో వాళ్ళు కూడా ఈ వీటిలలో దిగుతున్నారు. మా టీం నరసింహన్ నాయకత్వంలో కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళాం. కర్ణాటక రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి మా అధికారి ఉండే, అక్కడ ఒక మోడన్ దోబిఘాట్, దాదాపు 3 ఎకరాలలో మోడన్ దోబిఘాట్. ఆ మోడన్ దోబిఘాట్లో ప్రతిరోజు కూడా ఎన్నో వేల బట్టలు వాష్ అవుతుంది. అది ఎట్లా అంటే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే ఆ బట్టలు వాష్ వచ్చేవాళ్ళు. ఏంటంటే ఈ యొక్క వృత్తిని ఆకర్షించాలంటే మాకు మోడన్ దోబిఘాట్ మస్ట్. తర్వాత ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు చూస్తున్నాము వాళ్ళ కింద ఐరనింగ్ ఒక ఎరవరోడు పెట్టుకొని ఉంటారు ఉతికేదానికి ఐరనింగ్ దానికి. సో దానివల్ల మీ దగ్గరికి వచ్చి ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉండొచ్చు. సో ఆ విధంగా అపార్ట్మెంట్లో కూడా మనం ఏమైనా మా సంఘం నుంచి ఎవరైనా ఖచ్చితంగా మన వాళ్ళకే అక్కడ వసతి కల్పించాలని
ఆ విధంగా సంఘం ఏదైనా ప్రయత్నాలు చేస్తుంది ప్రతి కాంప్లెక్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక నుంచి ఒక వాచ్మెన్ లాగా ఒక అతన్ని తీసుకొచ్చేసి అతన్ని పెట్టేసుకొని అతనికి వాచ్మెన్ గా ఒక 5000 6000 ఇచ్చేసి ఐరన్ ఇట్లా చేయనీయకుండా ఐరన్ ఇంట్లోనే వాషింగ్ మెషిన్ దాంతో దీంతో చేసుకొని మళ్ళీ వేరే విధంగా చేసి అతన్ని వాచ్మెన్ గానే వాడుతున్నారు అయితే వృత్తిని రోజు రోజుకు వృత్తిని ఇచ్చేస్తున్నారు సార్ ఇప్పుడు నరసింహ గారు చెప్పినట్టు ప్రతి హాస్పిటల్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి చాలా వేకెన్సీస్ ఉన్నాయి స్టార్ హోటల్స్లలో వేకెన్సీస్ ఉన్నాయి రకరకాల చోట వేకెన్సీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ మా కులస్తులు చేయట్లేదు ఎవరో అదర్స్ని తీసుకొచ్చి పెడుతున్నారు లేదంటే యూపీ బీహార్ నుంచి 5000కు 6000కు బ్యాచిలర్స్ తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడున్న వానికి ఉద్యోగం ఇవ్వాలంటే వానికి ఫ్యామిలీ ఉంటుంది అంత ఉంటుంది ఒక 15000 ఒక పే స్కేల్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం 15-20000 ఇవ్వాల్సి వస్తుంది అలా కాకుండా ఎక్కడి నుంచో యూపీ బీహార్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు వృత్తి ఇట్లా తెలియాలి వాళ్ళు వృత్తిగా ఎక్కడో బ్యాచిలర్స్ తీసుకొచ్చి చేస్తున్నారు ప్రతి కాంప్లెక్స్లలో ఇలాగే వాచ్మెన్ పెట్టేసి వాళ్ళను కులవృత్తి మానిపించేసి వాచ్మెన్లుగా ఇచ్చేస్తున్నారు మేము ఇప్పుడు మీరు చెప్పారు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు యాప్ ద్వారా కూడా ఇచ్చేస్తున్నాను చదువుకున్న పిల్లలు కానీ ప్రతి ఒక్క పిల్లలు కానీ దీంట్లోకి రావాలని ఇచ్చేస్తున్నారు అని చేస్తారు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫెడరేషన్ను డమ్మీ చేస్తుంది ఫెడరేషన్కి ఒక చైర్మన్ లేరు ఒక ఏం లేరు అలాగే జిల్లాకు రజక కమిటీ చేస్తారు వెల్ఫేర్ కమిటీస్ పెడతారు వెల్ఫేర్ కమిటీలను కూడా డమ్మీ చేస్తున్నారు మీటింగ్స్ పెట్టకపోవడం వీళ్ళు చెప్పింది వినకపోవడం అది కాకుండా ఇవన్నీ ఈ జాగాలన్నీ కూడా 64-66 దోబిఘాట్లు 63 దోబిఘాట్లు ఉంటే అందులో నరసింహ గారు కానీ ఇంకా చాలామంది పెద్దలు అందరు యువకులంతా తిరిగేసి ఒక 54 దోబిఘాట్లకు ఈ ల్యాండ్ కాగితాలు ఇచ్చారు లేదంటే ఈ ల్యాండ్ గ్యాబరస్ అందరు కలిసి ఈ ల్యాండ్ అంతా ఆక్యుపై చేయడానికి ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే చాలా ముఖ్యమైన ప్రాంతంలో ఉన్నది ముఖ్యమైన ప్రాంతంలో సార్ కోట్ల విలువైన ఆస్తి చాలా మంది కన్నుబడి ఉంటది ఇప్పటికి ఎస్ సార్ కోట్ల విలువైన ఆస్తి దీని అంతా కబ్జా చేయాలని పొలిటికల్ గా ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేస్తారు సిరిసిల్ల సిద్దిపేటలో వాళ్ళు సొంతంగా అక్కడ ఉన్న అక్కడ పెద్ద ఇవి పెట్టుకున్నారు మీకు మొత్తం డ్రై క్లీనింగ్ తర్వాత వచ్చేసి పెద్ద మెషినరీ ఏ సార్ ఇప్పుడు అది నేను మోటుగా చెప్పాలంటే సీఎం గారి కొడుకు సీఎం గారి అల్లుడు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి అలా చేసిరేమో అని చెప్పి ఒక మోటుగా కూడా చెప్పొచ్చు మనకి ఏం కావాలన్నా కూడా ఇప్పుడు ఇంట్లో ఉండి తెప్పించుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ఒక అప్లికేషన్ కూడా డెవలప్ చేసి మనం అందులో రేట్లు పెట్టేసి తర్వాత మాకు ఇంట్లో కావాలి అంటే వెంటనే మనకు రిక్వెస్ట్ వస్తే మన వెహికల్ వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చేసి మళ్ళీ ఇచ్చి ప్రజలు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళకి ఫెసిలిటీ కావాలి సార్ మేము అలాంటి ప్రయత్నమే ఇక్కడ ఖజానా దోబిగడలో అలాంటి ప్రయత్నం జరుగుతుంది ఏదైతే యాప్స్ యాప్ ద్వారా ఇట్లా ఏం చేస్తుంది అలాగే ఒక మిత్రుడు ఒక సోదరుడు ఉన్నాడు ఇతని పేరు నరేందర్ ఇతను ఇంతకుముందు మెడికల్ రిప్రజెంటేటివ్ ఇచ్చేస్తుండే అందులో ఇప్పుడు కరోనా వల్ల తక్కువ డబ్బులు తక్కువ ఇది చేయడం వల్ల ఇతనికి చిన్న సలహా ఇట్లా చేస్తూ మాట్లాడుతూ ఎట్లా ఏంది అది తనంతా మేము మాట్లాడినాం అంతే తనంతలు తానే ఇచ్చేసి ఒక చిన్న కాంటాక్ట్ తీసుకొని అక్కడ నుంచి బట్టలు తీసుకొచ్చేసి వాటిని వాషింగ్ చేయడానికి అతను నరేందర్ యాక్చువల్గా ఏమైందంటే కరోనా వల్ల జాబ్ పోయింది దాని తర్వాత తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి వాట్సాప్ల ద్వారా సో ఫేస్బుక్ల ద్వారా దాని ద్వారా అప్రోచ్ అయ్యి సో ఒక కాంట్రాక్ట్ దొరకడం జరిగింది దానివల్ల 30,000 నాకు శాలరీ అయితే ఏదైతే ఉందో అన్ని ఖర్చులను 20-15,000 అట్లా మిగులుతున్నాయి అంటే ఎట్లా చేస్తారు ఇప్పుడు మీకు ఒక గ్రూప్ ఉందా గ్రూప్ ఉంది సార్ ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను మీకు తన బట్టలు ఇచ్చి ఇస్త్రీ చేయించుకోవాలంట అతను ఎట్లా అప్రోచ్ అవ్వాలి మీకు వాట్సాప్ గ్రూప్ సో దోబిఘాట్ గ్రూప్ అని దానికి ఎవరైనా వచ్చి దానికి మెసేజ్ పెడితే అంటే ఏ పరిసరాల్లో మీ కలెక్ట్ చేసుకుంటారు తెలిసిన ఫ్రెండ్స్ అందరం ఉన్నాం సార్ ఓకే అంటే సపోజ్ ఎవరో ఇప్పుడు మోకిలాలో ఉంటున్నారు వాళ్ళు అడిగితే చాలా దూరం అవుతుంది కదా ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు సో దూరం ఏమి సమస్య లేదు దూరం సమస్య లేదు ఓకే కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారా మన వాళ్ళు మనం నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చి వాళ్ళను ఇక్కడ దోబిఘాట్ లో చేయించుకొని మళ్ళా ఇస్త్రీ చేపించి మళ్ళా వాళ్ళకి హుసేన్ సాగర్ నుంచి 3 కానాలు ఉంటాయి సార్ కుక్కల తుమ్మిది ఒక చైన్ లింక్ కుక్కల తుమ్మిది ఒకటి ఖజానా దోబిగా ఒకటి అటు లిబర్టీ దగ్గర ఇక్కడికి వచ్చే వాటరు దానంతలదే హుసేన్ సాగర్ నుంచి ఫ్లో అయ్యి వచ్చేస్తుండే ఈ బోరు ఇట్లా కరెంట్ ఇట్లా యూజ్ లేకుండా వస్తుండే దాన్ని ఏదన్నా రీఓపెన్ చేపించి దాన్ని ఏదైనా మంచిగా చేపిస్తే ఇలాంటి మా యువకులు అందరూ ముందుకు వచ్చేసి ఈ పని చేయడానికి వీలైతుంది ఇప్పుడు ఒకటే ఇప్పుడు 2 బోర్లు ఉన్నాయి 2 బోర్లలో ఒకటే బోర్ నడుస్తుంది అది మామూలుగా అది ఇచ్చేస్తుంది దానికి ఒక 30 మందికి ఒక 40 మందికే సరిపోతుంది ఈ చుట్టుపక్కలనే 6 దోబిఘాట్లు ఉన్నాయి సార్ ఈ కాన్స్టిట్యూన్సీలోనే 6 దోబిఘాట్ కుక్కలదుమ్ దోబిఘాట్ ఒకటి బుద్ధ పూర్ణిమ దోబిఘాట్ అశోక్ నగర్ దోబిఘాట్ అని 6 దోబిఘాట్లు ఉన్నాయి ఇందులోనే తలా 20 మంది యువకులు అవుతారు వాటర్ ఫెసిలిటీ
ఇది కావాలని చెప్పేసి అందులో కరోనా కాలంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే కరోనా అనేది మనం ఎవరు ఊహించలే. ఆల్రెడీ మనకు ఉద్యోగాలు లేవు, ఇబ్బందులు ఉన్నాయి, అయినా ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల మన మీద ఏ విధంగా ప్రభావం పడింది? అది చాలా ఎఫెక్ట్ పడ్డా సార్, అన్ని విధాలు కోల్పోయినాము. మాకు ఉపాధి అయితే చాలా మట్టుకు అయితే బంద్ అయింది 2 ఇయర్ 1 ఇయర్ కంప్లీట్గా. నేను కూడా డ్రై క్లీనింగ్ షాప్ ఉంది, మెయింటైన్ చేస్తా, వర్క్షాప్ మెయింటైన్ చేస్తా, షాప్ కూడా ఉంది. అవరు దాంతోనైతే చాలా దెబ్బ పడ్డది మాకు. అవరు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు సావులు ప్రతి ఒక్క మా నాయనలు మా తాతలు అందరు చేసారు. మాకు వచ్చేసరికి అవన్నీ బంద్ అయిపోయినాయి. వాళ్ళు అందరూ కంప్లీట్గా పనులతో చేయించుకుంటారు. ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి అట్లా అన్నట్టు అటువంటి ఉపాధి పిలుస్తారు. చాలా ఆదాయం దెబ్బతీసింది. మొత్తం చేసుకుంటేనే వస్తారు, లేకపోతే లేదు సార్. ఇప్పుడు జనరేషన్ మా తర్వాత మా పిల్లలు అయితే ఈ వృత్తిలో దిగే పరిస్థితిలో లేరు. మీ పిల్లలకు ఐలమ్మ గారి గురించి చెబుతుంటారా? అవన్నీ చెప్తాం. అవన్నీ వాళ్ళకంతా నోటెడ్. ఏ విధంగా పోరాడింది, జమీందారులను పోరాడింది, రజాకారులను పోరాడింది, అదంతా మా పిల్లలు ఇప్పటికీ నోటెడ్ లో చేసుకున్నారు. తర్వాత మహారాష్ట్రలో కూడా గాడిగే మహారాజా అని ఉండేవారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేసేవాడంటే శుభ్రత అన్న దాని గురించి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన ఎంబడి చీపురు తీసుకుపోతుండే, ఊర్లో మొత్తం ఊడ్చిన తర్వాత ఊర్లో ఏదైనా డబ్బులు ఇస్తే అవన్నీ తీసుకొని ధర్మశాలలు, స్కూళ్ళు ఇట్లాంటివి కట్టించాడు. కాబట్టి నేను మహారాష్ట్రలో పనిచేశాను, సంత గాడిగే మహారాజ్ అంటాం మేమంతా. ఆ గొప్ప వ్యక్తి కూడా మన సమాజం నుంచే వచ్చి మనందరికీ కూడా ఆదర్శప్రాయులయ్యారు. కాబట్టి పిల్లలకి ఐలమ్మ గారి గురించి, గాడిగే మహారాజ్ గురించి, మిగతా అందరిని గురించి కూడా చెప్పి వాళ్ళలో కూడా ఆల్రెడీ మీకు మేమైతే ఆల్రెడీ నోటెడ్ చేసినాము. పిల్లలకు చూడడం చాలా నాలెడ్జ్ ఉంది, అటువంటి అన్ని తెలుసుకున్నారు కూడా అన్ని విధాలు. వాళ్ళైతే అటువంటిది మన వృత్తి ఏంది అనేది అయితే వాళ్ళకు ఇప్పుడు మాదే హైలైట్ వృత్తులలో మాదే పెద్ద కులం, కానీ ఇవాళ అటు రోజు చిన్న కులం అయిపోయింది. ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నదా మీకు? ఇక్కడ ఇన్సూరెన్స్ చెరువులు కాలువల్లో పడి కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారని చెప్పారు. కాబట్టి స్పెషల్గా ఏమైనా ఇన్సూరెన్స్ కానీ అట్లాంటివి మామూలు జనరల్లో ఏ ఇన్సూరెన్స్ అయినా ఉంటాయి? ఏం లేదు సార్, ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు సార్. మాకు కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా ఒకటి కల్పిస్తే అది కూడా బాగుంటుంది సార్. ఇంకోటి ఈఎస్ఐ అనేది మేము కూడా కొంచెం ప్రభుత్వం కూడా పైసలు కూడా కడదామనుకుంటున్నాం సార్. అది కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో ఇప్పుడు మేము వాననక ఎండనక కష్టపడతాం సార్. అందులో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మాకు డాక్టర్ దగ్గరికి పోవాలంటే 250 రూపాయలు ఫీజు పెట్టాలి సార్. మేము చేసిన కష్టం అంతా వాళ్ళకి పోతుంది సార్. దాంట్లో మందులు తెచ్చుకోవాలి, ఇంకా అవన్నీ ఇబ్బందులు ఉంటాయి సార్. మాకు ఈఎస్ఐ అనేది హాస్పిటల్ కూడా మాకు డిస్పెన్సరీ ఉంటాయి ఇక్కడ. వాళ్ళ దగ్గర కూడా పంపిస్తే కూడా మాకు చాలా మంచిగా ఉంటుంది సార్. మాకు ముఖ్యంగా రాష్ట్రంలో రజకులకు ఎక్కడ కూడా గౌరవం లేకుండా పోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రజకుల తలరాతలు మారతలేవు. ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. గతంలో 250 కోట్లు బడ్జెట్ ఇచ్చి కూడా మాకు ఏమీ ఇవ్వలేదు. ఇది ఒకటే కాకుండా అన్ని విధాలు కూడా రజకులని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చాలా వెనుకేసేస్తున్నారు. కొన్ని చోట్ల ఆధునిక దోబిఘాట్ల కొరకు మేము ఎన్నో ప్రయత్నాలు చేసి నరసింహగారు కొన్ని మోడల్ దోబిఘాట్ కావాలని చెప్పేసి బెంగళూరు వరకు వెళ్ళి బృందం తీసుకెళ్ళి అక్కడ చూసి అలాంటి మిషనరీ మనకైతే బాగుంటుంది, మన ఒక్కొక్క దోబిఘాట్లో ఒక్కొక్క మిషనరీ పెట్టిస్తే అక్కడ ఉన్న యువత ముఖ్యంగా యువతకు అందుబాటులో ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ప్రయత్నం చేసినా ఇది ఎక్కడ ఇదైతే లేదు. మరి మేము పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ చదువుని కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఏది కూడా లేదు. మళ్ళీ అంతో ఎంతో చదువుకున్న వారికి ఉద్యోగం లేవు. ఈ పనైనా చేసుకుందామంటే మాకు సౌకర్యాలు ఏమీ లేవు. 250 యూనిట్ల కరెంట్ ఇస్తే అది ఎక్కడా సరిపోతలేదు. దానన్నా 250 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తుంది, దానికి సరిపోతలేదు. దోబిఘాట్లకు అంటే ఎంతకు పెంచాలనుకుంటారు? 500కు పెంచితే 500 యూనిట్లు 1000 పడుతుంది. 1000 అంటే మన బోర్వెల్ కానీ వీటికి ఖర్చు అవుతుంది. 1000 అవుతుంది 1000 యూనిట్లు పెంచితే కానీ అప్పుడు కొంచెము బాగుంటుంది మాకు. రాష్ట్రంలో హైదరాబాదు రాజధాని అంటారు, గుండెగాయ లాంటిది. ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది. ఇక్కడే మీరు ఏమీ ప్రభుత్వం నుంచి ఏమీ కూడా మాకు ఇచ్చేయకపోతే మళ్ళీ ఇంకెట్లా ఉంటుంది మా బ్రతుకులు? కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము మనం గవర్నమెంట్కి. రెగ్యులర్గా కూడా ప్రతి దోబిఘాటు గ్రేటర్ హైదరాబాద్లో 63 దోబిఘాట్లకు సంబంధించి మా నాయకుడు నరసింహ గారు, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్, రెగ్యులర్గా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ దోబిఘాట్లో ఏ బోరింగ్ లేదు, ఎక్కడ షెడ్లు లేవు, ఎక్కడ కాణాలు లేవు అని రెగ్యులర్గా ఇవ్వడము, రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడము,
మళ్ళీ తదితం ఎంఆర్ఓకి ఇవ్వడము, కలెక్టర్కి ఇవ్వడము, లోకల్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు అందరికీ రెగ్యులర్గా టచ్ ఉంటాడు. రెగ్యులర్గా ఈయన గత 15-20 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఇలాగనే చేస్తున్నాడు. వేసవి కాలంలో చాలా సమస్య ఉంటుంది నీళ్ళకి, సో ఆ టైంలో ఎట్లా ఇక్కడ జరుగుతున్నది మనకు? లో మేము చాలా పని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది మాకు. ఆ సరిపోగా నీళ్ళు, ఆ బోరింగ్లు ఎండిపోయి కొద్ది కొద్దిగా రావడము, బోరింగ్ నీళ్ళు సరిపోగా కొంచెం పని తగ్గించుకొని అట్లా గడుపుకుంటున్నాము. 150 సార్లు ఇస్తాం గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్లో ఏం చేస్తున్నారంటే రజకులకు ఒక సీటు కేటాయించాలి అని ఒక 2 పార్టీలు ముంగడుకు వస్తాయి. ఆ 2 పార్టీలు ఏం చేస్తాయంటే ఎక్కడైతే గెలవని సీట్లు ఉంటాయో సార్ అక్కడ ఇస్తాం. ఇప్పుడు బల్లగూడ ఉంది సార్, బల్లగూడ అంటే ఓల్డ్ సిటీలో ఉంటుంది. ఆడ మొత్తం కంప్లీట్ బార్కాస్ ఏరియా. ఆ బార్కాస్ ఏరియాలో టీఆర్ఎస్ మా రజకురాలకు సీట్ ఇచ్చి మేము పోయినాం. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి పోయి ప్రచారం చేయాలని పోయినాం. అక్కడ ఎవరున్నారు? ఇందులో లేరు. అటువంటి చోట ఇచ్చేసి జేడీ లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్ ఆఫీసర్ గారు మాది మరి ఈరోజు రావడం, మరి మా కష్టాలు వినడం, ఇవన్నీ కూడా సుమన్ టీవీ గారు వాళ్ళు అన్నీ మా కష్టాలు వినడం, మా బాధలు కూడా నెరవేరుతాయని చెప్పేసి మీ టీవీ ద్వారా మీకు తెలియజేసుకుంటాం. కట్కమ్ స్పాన్సర్డ్ బై శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇల్లైనా విల్లా అయినా, ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా, వీక్ హోమ్ అయినా వీకెండ్ హోమ్ అయినా, అందరికీ అందుబాటులో ఉన్న ఒకే ఒక్క చిరునామా శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్.